ఎగ్జాంపుల్ ఇన్స్పిరేషన్ రిపోర్టర్ గా క్వశ్చన్స్ అడిగి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి మొత్తం కూడా సోషల్ మీడియా నాకు ఇవన్నీ నాకు తెలుసు ఎంత కష్టపడతాయో ఈ లోగోస్ అన్ని రీచ్ అవ్వడానికి కొంతమందికి రక్తం వస్తుంది కొంతమందికి ఇక్కడ తగులుతుంది కానీ అది మాత్రం బయటికి రాదు ఎందుకంటే వాళ్ళ కెమెరాలు అనుకుంటారు కదా పాపం సో వాళ్ళ కష్టం ఎవరికి తెలియదు వాళ్ళకి వాళ్ళు ఎన్ని దెబ్బలు తింటారు ఎంతమంది ఒకవేళ సడన్గా ఒక సెలబ్రిటీ వస్తే వెనక నుంచి ఎవడు గుద్దుతాడు ముందు నుంచి ఎవడు గుద్దుతాడు అది ఎవరు చూడరు నాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో సో నేను ఇక్కడి నుంచే వచ్చా ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో ఇప్పుడు నేను ఎప్పుడు అనుకునేవాడిని లైక్ నేను యాక్టర్ అంటే నేను నాకు ప్యాషన్ అది సో లోగో అవుతలా ఇవతలా కాదని కానీ నాకు అనిపించేది వై కాంట్ ఐ అని నేను ఎందుకు ట్రై చేయలేనని నేను ట్రై చేశాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇవాళ నా ఫ్యామిలీ నాకు ఇంకా సపోర్ట్ ఇస్తుంది ఐఎమ్ సో హ్యాపీ అండ్ డెఫినెట్గా సపోర్ట్ని ఎప్పుడు డౌన్ చేయను టాప్లో వస్తాను అమ్మ నేను ఒకటి చెప్తా నేను ఒకవేళ నేను కళావతి బయటికి వెళ్తే నన్ను బయటికి వస్తారు కళావతి ముందెళ్ళిపోతుంది అప్పుడు నన్ను ఇలా పిలిస్తే అప్పుడు నేను వెళ్ళాలి సో ఐ థింక్ మై మామ్ తను పడ్డ కష్టం అంతా కూడా ఒక అబ్బాయి ఎప్పుడైనా అంటే నేను ఇప్పటికీ సక్సెస్ అని ఎప్పుడు ఫీల్ అవ్వను నేను ఇప్పటికీ ఐ వోంట్ సి బిగ్ బాస్ ఈజ్ ఎ ఫస్ట్ స్టెప్ ఇంకా చాలా ఉంది సో సుశాంత్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అని ఒక చాలాసార్లు చెప్పాను మూవీ అనేది ఒక మహాసముద్రం దాంట్లో ఈదడానికి నేనే కాదు మెగాస్టార్ సార్ కూడా ఎవరైనా సరే అది ఒక మహాసముద్రం దాన్ని ఎన్నేళ్ళు ఈదినా అది సరిపోదు సో నేను ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఈదుతున్నాను అడుగున్నా నా జర్నీ ఎటుపోయింది మళ్ళీ ఒడ్డుకుంటుందా తీరాన్ని చేరితే ఎలా ఉంటుందో నాకు తెలీదు సో ఐఎమ్ జస్ట్ గివింగ్ మై బెస్ట్ లెట్స్ సీ ఏమవుతుందో